राधा का सीन पे बैठे से अटा दो पैसे చాకులాంటి పిల్లాడే ఎంత షార్ప్ గున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే ఏంటి ఇంట్లో ఏదో మాయ మాటలు చెప్పేసి ఇక్కడ పారిపోయి వచ్చావండి నువ్వు ఇదిగో వస్తారని చెప్పి నువ్వు వచ్చేసావేంటి నువ్వు చేస్తున్నావు ఇవాళ ఎపిసోడ్ సరే ఇద్దరం కలిసి చేద్దాం ఇట్రా నేను చేస్తాను మనస్ ప్లీజ్ మనస్ ఇంకొన్ని ఏళ్ళు నన్ను చేయని ఆ తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో సరే ఒక పని చేద్దాము వీళ్ళని అడుగుదాం సరేనా పరి ప్రేరణ నాకెప్పుడు మనసే నాకెప్పుడు థ్యాంక్స్ రాఘ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఇంత హైట్ ఎప్పుడు పెరిగావి శివాని నువ్వు చెప్పు ఎవరు యాంకరింగ్ చేయాలి ఇద్దరు ఇద్దరు నలుగురు చూపించింది ఏంటి ఇద్దరు హరిణి నువ్వు చెప్పు ఇద్దరు చేయాలి ఎవరి ఫాదర్ దగ్గర డాంకీ ఉందే నేనేం పోలేదు నువ్వు ఉండు తేజస్వి నువ్వు చెప్పు ఇద్దరు సరే తరుణి నువ్వు చెప్తారు ఇద్దరు ఒక పని చేద్దాం ఇవాళ 1499 ఎపిసోడ్ కాబట్టి ఇద్దరం కలిసి చేద్దాం ప్లీజ్ నీకు దండం పెడతా మనస్ మనస్ నువ్వు ప్రోగ్రామ్ లో ఇంట్రో చెప్పావా చెప్పాను ఏం చెప్పావు శర్మైలకు స్వాగతం చెప్పావా చెప్పేసావా కానీ ఇది 1499 ఎపిసోడ్ అని చెప్పావా చెప్పలేదు కదా నేను చెప్తా సో వెల్కమ్ టు ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళ 1499 ఇవాళ ఎపిసోడ్ లో స్పెషల్ పార్టిసిపెంట్స్ వచ్చారు మనస్విని ఏమో నాతో పాటు ఇవాళ కో యాంకర్ అండ్ మనస్విని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఇవాళ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అందరికి హాయ్ హాయ్ సరే అయితే పరిచయాలు తీసుకుని నేను అక్కడ కూర్చొని ఉంటాను నీకు తెలీదా నాకు తెలుసు అది అడుగు నీకు తెలీదా ఓకేనమ్మా ఎవరు అడగకముందే ఆమె పేరు చెప్పేసిందంట సరే ఒక పని చేద్దాంలే మనస్ హరిణి ఏమో మనస్ కి కజిన్ సిస్టర్ అవుతుంది హరిణి ఎట్లా కజిన్ సిస్టర్ అవుతుందంటే హరిణి చెప్తుంది మా డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లెలి వాళ్ళ చెల్లెలి వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు వామ్మో నాకు తెలియలేదు ఇన్ని రోజులు అంటే మా ఆయన పెద్దమ్మ మనవరాలన్నమాట అది వరుస ఓకే హరిణి ఏం చదువుకుంటున్నావు సెవెంత్ క్లాస్ చదువు ఓకే నా పేరు శివాని నేను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నాను ఫోర్త్ క్లాస్ ఓకే వెరీ గుడ్ ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలేది ఓహో మీరు అసలే ఇంతున్నారు మీరు కింద కూడా వంగారనుకో అసలు సరిగ్గా పోడియం కన్నా కొంచెం హైట్ ఉన్నట్టుంది లేదు పోడియం అంత హైటే ఉన్నట్టుంది ఈవిడ రాగలేనండి అంటే మా ఆడపడుచు కూతురు నా కోడలు చిన్న కోడలు చెప్పండి మీ గురించి ఎక్స్క్యూజ్ మీ మీరు ఏం చదువుకుంటున్నారు పన్ స్కూల్ చదువుతున్నారా మీరు ఏ క్లాస్ యూకేజీ అండి ఓకే మీకు పాటలు వచ్చాయండి ఎందుకంటే కాలెత్తుతున్నారు దాన్ని కిందే ఉంచండి ఓకే మీకు పాటలు వచ్చాయండి వచ్చు మీకు చాలా పాటలు వచ్చు పాడండి చాలా వచ్చు కదా ఇప్పుడు పాడవే ఒకటి పాడు సరే పరి నువ్వు కూడా పాడు స్టార్ట్ సరే కొంచెం సేపు తర్వాత డిసైడ్ అయి పాడదాం సరేనా దిస్ ఇస్ ప్రేరణ నా ఇంకో మేనకోడు ప్రేరణ చెప్పు నీ గురించి నేను ఒకరోజు ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంటున్నా థర్డ్ క్లాస్ అంతే ఓకే తేజస్వి ఎవరంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ చూసి మీ అందరికి రఘు గారు బాగా తెలిసి ఉంటారు ఈ
రఘు గారి కూతురు. నా పేరు తేజస్వి, నేను 6th క్లాస్ చదువుతున్నాను, హెచ్పిఎస్. ఓకే, నువ్వు అటు ఇటు తిరక్కు, ఫస్ట్ ఫ్లోర్ మీద నుంచి కింద పడతావు. మనస్వి నీ ఫ్రెండ్. నా పేరు తరుణి, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నీ పేరు తరుణియా? నేను పక్క వాళ్ళ పేరు అనుకున్నానే. ఓకే తరుణి, సరే నువ్వు కూడా 3rd క్లాస్. సరే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెడదామా? ఏంటి ఫస్ట్ రౌండ్? పట్టుకుంటూ చూద్దాం జరా జరా. ఓకే కరెక్టే. వన్ టూ త్రీ గో. కంగ్రాచులేషన్స్, మీకు 10 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు రాగా మన కోసం ఒక రైమ్ చెప్తుంది. జానే జానే ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, సెల్లింగ్ గాస్ నో పప్పా, ఓపెన్ యా మౌత్ హా హా హా. వెరీ గుడ్. సరే రాగా, నువ్వు ఇక్కడే ఉండు, మనం ఇంకొకరిని అవుట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? రెడీ, 1 2 3. అసలు తేజస్వి నీకు 12 పాయింట్స్. రెడీ, 1 2 3. శివాని కూడా అవుట్ అయిపోయింది. శివానికి 14 పాయింట్స్ ఇచ్చేద్దాం. ఒక రోజు లియో అనే ఒక కింగ్ ఉండేవాడు, జంగల్ కింగ్. అతనికి ఒక సర్వెంట్ ఉండేవాడు, స్క్విరిల్ అన్నమాట. ఆ సర్వెంట్ చిన్న స్క్విరిల్, అతని పేరు శామీ. శామీ ఎప్పుడు లియో చెప్పిన మాటలే వింటారు, ఇంకేం తప్పు పని చేయరు, లియో చెప్పిందే చేస్తారు. అందుకనే లియో అంటారు, నేను నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాను, నువ్వు ఓల్డ్ గా అయినప్పుడు నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తా అంటారు. అప్పుడు శామీ అడుగుతారు, ఏం గిఫ్ట్ అంటే, ఒక పెద్ద బాక్స్ లో ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ ఇస్తా అంటారు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో మనం 2nd రౌండ్ లో విందాం. ఓకేనా? ఇప్పటి వరకు ఆల్మండ్స్ ఇచ్చాడు, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 స్టార్ట్. తరుణి, కమాన్. సో తరుణి కూడా అవుట్ అయింది. తరుణికి ఇచ్చేద్దాం మనం 16 పాయింట్. ఒక గ్రీన్ హౌస్ లో బ్రౌన్ హౌస్ ఉంది, బ్రౌన్ హౌస్ లో వైట్ హౌస్ ఉంది, అండ్ ఏముంది? వైట్ హౌస్, గ్రీన్ హౌస్ లో బ్రౌన్ హౌస్, బ్రౌన్ హౌస్ లో వైట్ హౌస్, వైట్ హౌస్ లో వాటర్ ఉంది, కొబ్బరి బాండ్. అవును. 1 2 3 స్టార్ట్. హరిణికేమో 18 పాయింట్లు, అండ్ ప్రేరణకి 20 పాయింట్స్. కంగ్రాట్స్. రేపు మన స్టార్ మహిళ 1500th ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి.
పేరునా? నువ్వేదో పోయేం చెప్తానన్నావు కదా, చెప్పు. పోనీ పోనీ పోతే పోనీ, సతులు సుతులు హితులు పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు చపాలు రాణి వస్తే రాణి, కానీ కానీ జ్ఞానం జ్ఞానం హాసం లాసం కళ రవి భవి కవి. ఇది శ్రీ శ్రీ గారు రాసిన కవిత. వెరీ గుడ్. ఎవరు నేర్పించారు? మా నాన్న. మీ నాన్న పెద్ద రామారావు గారా? బాగా నేర్పించారు, వెరీ గుడ్. మీరేదో అడుగుతాను అన్నారండి, అడగండి. ఉగాది పచ్చడి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? గిన్నెలో వస్తే ఉంటుంది. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన సెకండ్ రౌండ్ ఇందులో ముందుగా ఒక సాంగ్. రేపు నాకు ల్యాబ్ ఉందిరా, అర్జెంట్ గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క, అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటో, ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోదు? అక్క నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా, దాకా వెళ్దాం. అక్క నేను చెప్తా, 2 + 3 = 4 కాదు 5. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రేరణ. 100% లవ్, కరెక్ట్ ఆన్సర్. ఎన్ని పాయింట్లు? 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. Margarita, in the na andana.
అంటే ఈ సాంగ్ మిర్చిలోదేనా? నీ కార్ పాయింట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్. ప్రశ్నకు వేలారా, ఎందుకు ఎందుకు ఎందుకో చెప్తే లేస్తాం. ఎందుకు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి? నువ్వు ముసర్ పోనీ, నువ్వు క్వశ్చన్స్ అడుగుతావు అంటే నువ్వు అడవు కదా, నేనే కదా అడగాలి మరి క్వశ్చన్స్. నేనే పగలగొట్టనా? పగలగొట్టవే, అంత భయపడతావు ఎందుకు? ఈ ఫస్ట్ క్వశ్చన్, అర లీటర్ పాలల్లో 100 గ్రాముల షుగర్ కలిపితే ఏమవుతుంది? పాలు తీయగా అవుతాయి. నీకు పాలు ఇష్టమా? నేను అందులో హార్లిక్స్ కలుపుకునే తాగుతా. షుగర్ ఏరా మరి? అవునా? మరి నువ్వేం తింటావు? నేను పాలు తాగుతాను, అన్ని తినేస్తా. మరి బర్గర్లు పిజ్జాలు తింటే మంచిదేనా? ఆహా మంచిది కాదు. తినకూడదు కదా. మరి చాక్లెట్ లో? చాక్లెట్ లో తింటే జలుబు వస్తుంది. చూడు మరి మీ అక్క ఎట్లా తింటుందో. మరి షాట్లో తినకూడదు కదా, ఇంటికి తిని లోపల పెట్టాయి. అవును, దానికి ఆ విషయం తెలియదు. తినవా మరి? చాట్లో తింటావా నువ్వు? ఇంటికి తింటా. మరి ఇంటికి వెళ్ళి తర్వాత తింటే జలుబు రాదా? రాదు. అదేంటి, ఇక్కడ తింటేనే జలుబు వస్తుందా? ఓహో, అందుకే. ఓకే ఓకే, వెరీ గుడ్, గుడ్ ఫిలాసఫీ. నువ్వు నంబర్లు తీసుకోమా, స్కోర్ తీసుకో. ఒక లీటర్ రెడ్ కలర్ లో 30 లీటర్స్ గ్రీన్ కలర్ పోస్తే అది ఏ కలర్ గా మారుతుంది? గ్రీన్. ఎందుకు? ఎందుకంటే ఎక్కువ గ్రీన్ పోసారు, తక్కువ రెడ్ పోసారు. బో, వెరీ ఇంటెలిజెంట్. 6 పాయింట్స్ వచ్చేసాయి, మళ్ళీ తీసేసుకో. తేజస్వి 1, తరుణి 1, శివాని 1. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ ప్రోగ్రామ్ క్యాంకర్, మీరు చాక్లెట్లు తినకూడదు, వేరే వాళ్ళకి ఇవ్వాలి. మీరేంటి సందులో సాడే మీ కుమ్మేస్తున్నారు అక్కడ కూర్చొని? మొత్తం పళ్ళు పుచ్చిపోతాయి పుచ్చిపోతాయి. మరి నాకు లేదా? ఆ రాగాకి ఇవ్వు ఒకటి. అక్వేరియం లో చేపలు ఉంటాయి కదా, దాన్ని బావిలో వేస్తే ఏమవుతాయి? చచ్చిపోతాయి. అంటే అవి అక్వేరియం లోనే బతకడానికి అలవాటు పడిపోయాయి పాపం, అందుకని బావిలో బతకలేవు, అవి చచ్చిపోతాయి. నీకు 6 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. ఏబిసి తర్వాత ఏమొస్తుంది?
అలా ఎలా వస్తుంది డి? ఏబిసి తర్వాత ఈ వస్తుందని నేను అనుకుంటున్నాను. నువ్వు ఒకసారి మళ్ళీ ఏబిసి చెప్పుకో. అదిగో ఈ వచ్చింది. కాదు రాగా, ఏబిసిఈఎఫ్జి డి లేదు. ఎవరు నేర్పించారు నీకు? మా టీచర్. అయితే కరెక్టే, తీసుకో. తేజస్వి 2, తర్ని 1, హరిని 3. నువ్వు పగలు పెడతావా? 1. సీకి ఓషన్ కి తేడా ఏంటి? సి చిన్నది, ఓషన్ పెద్దది. కరెక్టా మనస్? కరెక్ట్. సి చిన్నది, ఓషన్ పెద్దదా? అవును. ఓకే అయితే తీసుకో. ప్రేరణ 2, తరుణి 2, శివాని 2. ఎక్స్క్యూజ్ మీ, ఎవరో ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత చాక్లెట్ తింటానని చెప్పారు. నేనే. అదేంట్రాగా అలా చెప్పావు? మరి అలా చేసేస్తున్నావు ఏంట్రాగా? ఊరికే చెప్పా. ఊరికే? ఏ లెటర్ తో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి. అమెరికా. తీసుకో 6. ప్రేరణ 1, తరుణి 1, తేజస్వి 1, రాగలీన 3. నంబర్ 6. కరెక్ట్, తీసుకో 6. ప్రేరణ 3, హరిని 2, రాగలీన 1. గుర్రం, జీబ్రా, ఒంటె, సింహంలలో ఇసుకలో బాగా పరిగెత్తేది ఏది? సింహం. సింహమా? కాదు, క్యామెల్. ఏం పరిగెడుతుంది? క్యామెల్ అంటే ఒంటె. సో నీకు దీనికి పాయింట్లు రాలేదు. దా ఇలా వచ్చాను. నెంబర్ 4. శాంతి నికేతన గీతం, ఇది సబర్మతి సంగీతం. గుర్రం, జీబ్రా, ఒంటె, సింహంలలో బాగా ఎత్తుగా ఉండేది ఏది? ఒంటె. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. ప్రేరణ 3, శివాని 3, ముంబై ఏ దేశంలో ఉంది? ఇండియా. కరెక్ట్. 6. హరిని 3, రాగలీన 2, తేజస్వి 1. నంబర్ 3. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. రాగా 2, తరుణి 2, ప్రేరణ 2. తాజ్ మహల్ ఏ దేశంలో ఉంది? ఇండియా. ఓకే అయితే తీసుకో 6. శివాని 3, హరిని 3. అలాగే రేపేం ఎపిసోడ్ మనస్? 1500. ఈ రౌండ్ అయిపోయిన స్కోర్స్ చూద్దాం. ఖజానా జ్యువెలరీ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఫస్ట్ చిత్రం. తేజస్వి. ఆది. మైనస్
6. నెక్స్ట్ చిత్రం. హరిణి హరిణి ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. 6 పాయింట్స్ అని చెప్పి. 6 పాయింట్స్. నెక్స్ట్ చిత్రం. తరుణి రిచ. అబ్బా నీకు తెలుసా ఎవరో ఈవిడ? మీనా. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్స్ లో ఇంట్రొడ్యూస్ అయింది, ఆ తర్వాత హీరోయిన్ అయింది. సారీ నాన్న, -6. నెక్స్ట్ చిత్రం. తరుణి శ్రీదేవి. వావ్ చప్పట్లు, గ్రేట్ తరుణి. 6 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ చిత్రం. హరిణి చెప్పు. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. హరిణి చెప్పు. నిత్యమేనన్. నిత్యమేనన్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు హరిణికి. ఇంకెవరైనా పాటలు ఏమైనా పాడాలనుకుంటున్నా పాడండి. సరే నూరా, నువ్వు ఇందాక పాడావు కదా, నువ్వు అక్కడే ఉండు నూరా. ఒక పని చేయండి, మీ డాన్స్ క్లాస్ లో శ్లోకాలు చెప్పండి. మహిళా 1500th ఎపిసోడ్. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఓకే, గేమ్ మనసు ఆడి చూపిస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అట్టి పని తిని, రెండు అతుక్కుపోయింది బంతి అక్కడ. ఇంత ఫాస్ట్ గా ఇలా పంపించేస్తున్నావే. దాని తర్వాత మంచినీళ్ళు, మంచినీళ్ళు తాగి పెన్ తీసుకొని ఇది ఆట. 1 2 3 గో. Cheating, cheating, modding, fighting.
రెండు బలూన్లు, మూడు రౌండ్లు, ఇవి మూడు, 3, 4, 5, 6, 7, 8 48 పాయింట్స్ వచ్చాయి. గిఫ్ట్ ఏంటి? హాట్ బాక్స్ సెట్. ఇదిగో రాగా, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు కాబట్టి నీకు కొంచెం మనసు హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే నువ్వు అరటిపండు తినడానికి 1 మినిట్ అయిపోతుంది. ఓకేనా? అరటిపండు ఎవరు తింటారు? అరటిపండు నేను తింటా. నేను తింటాలే. నాకు ఇది కూడా ఇవ్వరా? సరే ఓకే, ఆగు, అదే తింటుందంట. ఒక్క తీసి రెడీగా పెడదాం. ఓకే, రెడీ, 1, 2, 3 గో. నువ్వు అది రెండు పగల కొట్టావు, ఇది నేను రెండు తిరిగాను, సరేనా? కొంచెం నేను తాగాను, కొంచెం నువ్వు తిన్నావు. ఫైనలీ 4+3 = 7. సో ఒక కార్డు తీసుకొని దాన్ని ఫస్ట్. 42 పాయింట్లు. నిన్నైతే నేను ఎత్తుకోనక్కర్లేదుగా, అరటిపండు నేను తినక్కర్లేదుగా. ఓకే రెడీ, 1, 2, 3 గో. పాయింట్లు. హండీ సెట్. ఇప్పుడు మీ ఒరిజినల్ లాంగ్వేజ్ లోకి వచ్చే మనస్, ఎందుకే ఎపిసోడ్ అంతా కూడాను ఒరిజినల్ లోపల అలా దాచేసావు. సరే మనస్, రెడీయా? రెడీ, 1, 2, 3 స్టార్ట్. Cheating, cheating, modding, fighting, meeting, meeting, meeting.
కొంచెం పనిచేయి 42 పాయింట్స్. రెడీ 1 2 3 గో. ఇది 5 అది 5 10 13 78 పాయింట్స్. అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఏంటి మనస్? ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే రెడీ 1 2 3 గో. అది 2 5 5 6 7 8 48 పాయింట్లు పరి నీకు. రోటీ మేకర్. సో ఇవాళ మన ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళలో స్టార్ బాలిక ఎవరు? హరిణి. హారిణి స్టార్ బాలికగా గెలుచుకుంటుంది వాషింగ్ మిషన్. కంగ్రాచులేషన్స్.